లెజెండ్ సినిమాలో బాబాయ్తో బాలకృష్ణ గారితో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుందండి. ఆయన ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే లక్కీలీ నాతో అందరూ బాగుంటారండి. సో నాకు ఇష్యూ లేదు ఎవరితోని. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలయ్యది మీద ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. దాన్ని క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లము లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్ లాంటి ఆయన, నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో, ఎప్పటికైనా నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అనేది క్లియర్గా, విచ్ ఐ రియలీ లైక్డ్ అని. సి ఇట్ డిడ్ంట్ లైక్, అక్కడ కూడా ప్రాబబ్లీ తను ఏమైనా అన్నుండొచ్చు ఎక్స్ట్రా మాట, ఎక్స్ట్రా మాట ఎంతవరకు మాట్లాడలా, విచ్ ఐ రియలీ అప్రిషియేట్. ఐ షుడ్ టెల్ దట్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు నో, అందరికీ తెలియాలి ఈ మాట, ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు మైండ్ కాన్షియన్స్. సో ఇట్స్ అ గుడ్ థింగ్, గుడ్ థింగ్ టు హియర్. నాన్నకు ప్రేమతో ఒక సినిమా కాదు, ఇట్స్ అ జర్నీ. ఇట్స్ ఒక మా అందరికీ ఒకటి, నాకు కానీ బాబు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, పి రాజీ, శ్రీనివాస అవసరాల, సుకుమార్ గారు, ప్రసాద్ గారు, అందరికీ ఇట్స్ మా అందరికీ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం.